సో అన్ఫార్చునేట్లీ పునీత్ అనేది పునీత్ యాక్చువల్లీ నేను రెండు ఫిల్మ్స్ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్గా నాతో చేశాడు. అవునా? మేబీ ఫస్ట్ ఫిల్మ్ కాదు, ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్ భక్త ప్రహ్లాద చేసినట్టున్నాడు. దాని తర్వాత యారువన్ అని ఒక ఫిల్మ్లో నేను రాజ్ కుమార్ గారు కొడుకు అబ్బాయి చేశాడు. తర్వాత ఒకటి బెట్టద హూ అని అగైన్ అదే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం, లక్ష్మీనారాయణ గారు అని డైరెక్టర్ గారు, తను అందులో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. అందులో నేను చాలా ఇంపార్టెంట్ రోల్, టీచర్, అబ్బాయి టీచర్ అలా చేశాను. సో అదర్వైజ్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగా మాకు చాలా ఇలా వెళ్ళాను ఆ అబ్బాయి పోయినప్పుడు కూడా. సో వెరీ వెరీ అన్ఫార్చునేట్, అసలు ఆలోచించలేని విషయం అది ఎలా జరిగిందనేసి. అంటే పులుపు అంటే మనం అతను ఉన్నప్పుడు ఏంటనేది మనకి ఎక్కువ మందికి తెలియలేదు, కానీ బట్ అతను పోయిన తర్వాత అసలు ఏంటి అతను ఏంటనేది అసలు తమాష ఏంటంటే, అప్పుడు వినాలు సందర్భంలో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్సే నాతో అన్నారు, ఈ మా తమ్ముడు ఇంత చారిటీ చేశాడని మాకే తెలీదు అని అన్నారు. అంటే అసలు ఎంత గొప్ప వ్యక్తి అని. అసలు ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా అంత చేసినట్టు మనం తెలీదు, మనకు తెలీదు, వైఫ్ కూడా తెలియదు, ఎవరికీ తెలియకుండా అంత చేశాడు. ఆటోమేటిక్ స్పాంటేనియస్గా వచ్చి టీవీలో చెప్పారు, మాకు చేశాడంటే మాకు చేశాడని. ఎవరు వేరే వాళ్ళు చెప్పింది కాదు, అయ్యో నాకు ఈ కష్టం వచ్చినప్పుడు బాబు ఇలా చేశాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారండి. అంత అటువంటి అంత వయసులో అటువంటి ఒక ఇది రావడం మనకు తెలుసు. అంటే చిన్న పని చేసినా కానీ దానికి పబ్లిసిటీ ఇచ్చుకునేవాడు మనకు తెలుసు, చిన్న సాయం చేసి. బట్ అతను అన్ని వందల మందికి స్టూడెంట్స్కి, అందుకనే విషయాలు కూడా వాళ్ళందరూ నేను ఇక్కడ నుంచి వాడిని చదివిస్తానని చెప్పి అతను ఇన్స్పైర్ అయ్యి అతను. సో అట్లా ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ కూడా అతను, ఒక ఇన్స్పైర్ చేసినటువంటి పర్సన్. సో వాళ్ళ ఫ్యామిలీ ఎంత లాస్ అయిందో అతనితో అనుబంధం ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఎంత చాలా. అది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కండి ఎంత మోడెస్టీ అంటే అసలు ఆ ఫ్యామిలీ ఆ బ్లడ్లో ఉందండి. అసలు ఎవరైనా వాళ్ళ అందరూ అన్నదమ్ములు, శివరాజ్ కుమార్ కానీ, రాఘవేంద్ర రాజ్ కుమార్ గారు కానీ, పునీత్ కానీ, వాళ్ళ సిస్టర్స్ అందరూ కూడా, అంటే వాళ్ళ అమ్మ నాన్న అలాగే ఉండేవాళ్ళు. మా అమ్మ వెళ్తే, నేను వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే బయటకు వచ్చేప్పుడు గేట్ దగ్గర వచ్చి కార్ డోర్ తీసి కూర్చోబెట్టేవాళ్ళు ఆయన, రాజ్ కుమార్ గారు. ఒకసారి మా డ్రైవర్ చూసి అసలు వాడు డ్రైవింగ్ సీట్ లో కూర్చోవట్లేదు. అంటే హైదరాబాద్ కి వచ్చారు చెప్పి మేము కలవడానికి వెళ్ళాము. రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు అయితే నేను అమ్మ వెళ్ళాము. ఇక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. అయితే వచ్చేసినప్పుడు వచ్చి డోర్ తీస్తే బయలుదేరాక మా డ్రైవర్ అమ్మాయిన డాక్టర్ రాజ్ కుమార్ గారు కదా అంటే అవునంటే మరి వచ్చి డోర్ తీసి కూర్చోబెట్టారంటే వాళ్ళ సంస్కారం బాబు అది, అటువంటి సంస్కారం. ఫ్యామిలీ అందరూ అంతే, అదే అందుకని అంత గొప్ప వ్యక్తులుగా మిగిలిపోయారు. ఆ ఫ్యామిలీతో ఒక అనుబంధం ఉండటం అనేది మీకు లభించినటువంటి మంచి ఇది అనుకుంటాను నేను కూడా. సో అట్లా ఇంకోటి అదే రాజ్ కుమార్ గారితో మీరు హీరోయిన్గా చేశారు, మీకంటే ముందు మీ అమ్మగారు, మీ కన్న తల్లి లక్ష్మి గారు. అది చాలా తమాషా అండి. మా అమ్మ ఆ కాలంలో రాజ్ కుమార్ గారు చెల్లెలుగా చేశారు, ఫస్ట్ చెల్లెలుగా చేశారు, ఫస్ట్ చెల్లెలుగా చేశారట. తర్వాత హీరోయిన్ గా చేశారు ఒక రెండు మూడు సినిమాలే అప్పుడు ఆ కాలం. దాని తర్వాత అక్క చేశారు, అక్కగా అయిపోయాక మదర్ చేశారు. అది అయిపోయిన తర్వాత నేను హీరోయిన్ గా చేశాను. సో ఇట్ వాజ్ ఫన్. నేను చేసేటప్పుడు అసలు నాకు ఆయన అంత డాక్టర్ రాజ్ కుమార్ గారు అని అనిపించేది కాదు, చాలా ఫ్రీగా యాక్ట్ చేస్తుందండి. ఇది ఫస్ట్ మీరు ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు ఈ విషయం ఆయనకి తెలిసిందా, లక్ష్మి కుమార్తె ఏమి తెలిసే ఇచ్చారు నాకు. అంటే వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా, తెలిసే ఇచ్చారు. పక్కన ఉన్న వాళ్ళు కొంచెం భయపడేవాళ్ళు. నేను నార్మల్గా ఆయన యాక్ట్ చేస్తుంటే ఏంటి అన్నగారు ఉన్నారు, అన్నగారు ఉంటే నువ్వు ఇలా యాక్ట్ చేసేస్తావు అలా యాక్ట్ చేసేస్తావు, అంత యాక్ట్ చేయకూడదు, నేను నాకేం తెలుసు మనం ఏముంటుంది యాక్ట్ చేస్తాం అంతే కదా. అప్పుడు ఆయన చెప్పేవారు, చచ్చా మీరంతా అలాగా అమ్మాయిని ఇన్హిబిట్ చేయకండి, లెట్ హర్ యాక్ట్ నార్మల్లీ అని. ఓకే. సో అట్లా ఆయన కంఫర్ట్గా కంఫర్ట్ లెవెల్ చూసుకునేవాళ్ళు ఎదుటి వాళ్ళవి కూడా. సో ఇదొక ఒక అరుదైన సందర్భం, అంటే మీ అమ్మగారు ఆయన పక్కన చేయటం, మీరు ఆయన తోటి కలిసి డ్యూయట్లు చేయటం, డ్యూయట్లు ఆడటం అనేది. ఇంకా తెలుగుకి వచ్చేటప్పటికి మీ ఎవరి పక్కన మీరు చెయ్యాలి అని కోరిక ఉండేది మీకు, ఉందా అలా ఎప్పుడన్నా పలానా వాళ్ళతో కలిసి చేయాలి అని? ఇప్పుడు ఏమోనండి నాకేం గుర్తురావట్లేదు. అంటే
మనేమో సూటర్కి వాళ్ళు పిలుస్తారు అనుకోవడం తప్ప నేను ఫలానా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు తమిళ్లో కమల్ హాసన్ రజనీకాంత్ని ఇష్టపడతారు కదా, తెలుగులో అలా అలా ఎవరు? తెలుగులో అందరు ఉన్నారండి, అందరూ స్టాల్ వర్డ్సే కదా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు అనుకోండి, అందరూ పెద్ద పెద్ద స్టాల్ వర్డ్స్ ఉన్నారు. బట్ ఒక విషయం చెప్పాలి, నాకు రామారావు గారి గారితో యాక్ట్ చేసే చిన్న సందర్భం అంటే అవకాశం వచ్చేదేమో, ఆయన అప్పుడు శ్రీనివాస కళ్యాణము పద్మావతి కళ్యాణం వెంకటేశ్వర స్వామి ఫిల్మ్ తీస్తున్నారు. తీస్తుంటే ఇంకా నేను అప్పటికీ ఫస్ట్ ఫిల్మ్ కూడా యాక్ట్ చేయలేదు అనుకుంటాను. సో ఎవరో చెప్పి దాంట్లో పద్మావతి రోలు అనుకుంటాను, ఒకటేమో జయసుధ చేస్తున్నట్టు అనుకుంటున్నాను నేను, సరిగ్గా గుర్తులేదు నాకు. ఒక రోల్ గురించి ఎవరో చెప్పి పిలిపించారు. సో ఆయన ఎన్టీఆర్ స్టూడియోస్లో నాకు ముందు మేకప్ అన్నీ వేయించేశారు. వేయించేసి సరిగ్గా తీసుకెళ్ళారనమాట. నాకు అప్పుడు చాలా కొత్త, అసలు ఏమీ తెలియదు అక్కడ. ఎంత వయసు ఉంటుందండి మీకు అప్పుడు? టీనేజర్ అయి ఉంటానండి. అంటే టీనేజర్ కంటే ఎక్కువ నాకు అసలు ఇండస్ట్రీ గురించి అంత తెలీదు. అంటే నేను ఏదో చదువుకుంటూ అలా ఇలా ఏదో ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటూ ఉండేదాన్ని కదా, నాకు అంత తెలిసేది కాదు. అప్పుడు తీసుకెళ్తే ఎవరు అన్నారు, కాళ్ళకు దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి అన్నారు అనమాట. ఓహో అలాగనేసి దండం పెట్టాను. పెద్ద ఆయన కదా, అఫ్ కోర్స్ ఆయన పెద్ద యాక్టర్ అని మనకు తెలుసు. అయితే ఆయన చూశారు, చూసి అక్కడ ఒక పెద్ద అద్దం ఉందన్నమాట, అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి చూడండి నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, మీరు నా పక్కన ఎలా సూట్ అవుతారు, మీరు వెళ్ళి ఒక 10 కేజీలు పెరిగేసి రండి, ఒక 1 మంత్ ఇస్తున్నారు అన్నమాట. చాలా బాగా అనమాట నాకు అర్థమయ్యేలాగా ఎంత బాగా చెప్పారండి, ఇప్పటికీ నేను మర్చిపోలేను. నేను ఎలా ఉన్నా మీరు 10 కిలోలు పెరిగింటే ఒక అంటే అదర్వైజ్ నేను ఆ రోల్ కి సరిపోను అని చెప్పడమే అంత బ్యూటిఫుల్ గా చెప్పారు. నేను ఇంటికి వచ్చి అమ్మ 1 మంత్ లో ఎట్లా 10 కేజీలు పెరుగుతాను నేను అండ్ ఐ డోంట్ వాంట్ పుట్ ఆన్ వెయిట్ అంటే సరే నువ్వు పర్వాలేదు అంటే ఆయనతో మీట్ అవడం, అంత గ్రేట్ పర్సన్ మీట్ అవడం గొప్ప అండి. పైగా ఇలాగే మీరు అని మాట్లాడేవారు తప్ప వేరే ఇది ఉండేది కాదు. అంత చిన్నదాన్నైనా అసలు ఏమీ లేను అంటే మామూలుగా ఏ అమ్మాయి సూట్ అవ్వదు పో అని పంపించేయచ్చు, కానీ ఆయన సంస్కారం చూడండి కరెక్ట్గా, వై ఐఎమ్ రిజెక్టింగ్ యూ అన్నది తీసుకొని ఇలాగా చూపించి చెప్తే అంటే ఇప్పుడు మనకి ఐ వాజ్ నాట్ హర్ట్, నాకు అసలు హర్ట్ అనిపించలేదు, రీజన్ అర్థమైంది రియలైజ్ అయ్యాను. సో దట్ ఈస్ ది సంస్కారం. అంటే ఇప్పుడు 0 ఫిగర్ అని వచ్చింది కానీ అప్పుడు లేదు కదా, ఉండాలని ఉండేది. నేనేమో అప్పుడు 0 ఫిగర్ లో ఉండేదాన్ని. సో ఆయన చూస్తేనేమో ఆయన మరి ఎలా ఉంటారో తెలుసు కదా, ఆయన పర్సనాలిటీ అంటే ఇంకా మరి వెంకటేశ్వర స్వామి అని అంటే మరి అలా ఉండాలి, నిండుగా ఉంటారు ఆయన. సో అందుకనే ఆ పక్కన అలా కొంచెం అలా ఉండాలి అని చెప్పేసి ఆయనకి. అంటే మామూలుగా అయితే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అయితే అర్థం చేసుకోగలదు కానీ, సో మీరు మీ టీనేజర్ ఉండరు కాబట్టి మీకు అర్థం అవ్వాలంటే అది ఆ పద్ధతి చెప్పారు. నిజంగా చెప్తున్నా కదా, హర్టే అవ్వలేదు నేను. ఐ టుక్ ఇట్ సో స్పోర్టివ్లీ అండ్ ఐ అండర్స్టూడ్ హిస్ పాయింట్ అంటే బికాస్ ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కదా, అందుకనే చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు కదా. అదేనా ఆ సందర్భం? ఇంకేమన్నా తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారిని మామూలుగా చాలా సార్లు కలిశాను, ఆయన కూడా చాలా బాగా మాట్లాడేవారు. ఆయనతో కూడా మీరు యాక్ట్ చేయలేదు? ఒక సోవన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో కూడా చేశారు కదా, కృష్ణరాజు గారితో కూడా చేయలేదా? కృష్ణ గారు సినిమాలు చేశాను ఆయనతో కాదు, పోలీస్ అల్లుడు అని ఒక సినిమా చేశాను. అవునవును, కాంబినేషన్ కాంబినేషన్ కాదు. అదే